వీక్షిస్తున్నటువంటి సూర్యాపేట ఖమ్మం జిల్లాల 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. నేను బోరా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ సైన్స్ బయాలజీ జిల్లా పరిషత్ క్యాంప్ హై స్కూల్ హుజూర్ నగర్ లో పనిచేస్తా ఉన్నాను. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం వ్యవసాయ ఉత్పత్తుల్లో సవాళ్ళ గురించి మనం ఈరోజు పాఠాన్ని మనం తెలుసుకుందాం. మరి ఈ పాఠంలో భాగంగా జనాభా పెరుగుదల, ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేటటువంటి అంశం గురించి మనం ఈరోజు కూలంకషంగా చర్చిద్దాం. అయితే మనం జీవించడం కోసం రకరకాల ఆహార పదార్థాన్ని ఆహారంగా భుజిస్తూ ఉన్నాం. మరి ఈ ఆహార పదార్థాలు అనేటటువంటి మనం జీవితం కావాల్సినటువంటి శక్తిని అందిస్తున్నాయి. మనం ఆరోగ్యంగా జీవించడం కోసం రకరకాల ఆహార పదార్థాలు ఆహార రూపంలో తీసుకుంటున్నాం. అయితే ఆరోగ్యంగా జీవించాలంటే రకరకాల ఆహార పదార్థాలు అనేవి మరి ఒకే రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటే బియ్యం ఒకే తీసుకుందాం. మరి బియ్యం ఒకటే మనం తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ మాత్రమే మనకు అందుతాయి. అదేవిధంగా మాంస వృత్తులు ఓన్లీ మాంస సంబంధించినటువంటి ప్రొడక్ట్ తీసుకుంటే ఓన్లీ మాంస వృత్తులే మన శరీరానికి అందుతాయి. మరి ఇంకా క్రొవ్వులు నూనెకు సంబంధించినటువంటి పదార్థాలు తీసుకుంటే కొబ్బరికాయ తర్వాత పల్లీలు అలాంటి పదార్థాలు తీసుకుంటే క్రొవ్వులు మాత్రమే మన బాడీకి ఉంటాయి. మరి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు మన శరీరం యొక్క పెరుగుదలకి మానసిక శారీరక ఆరోగ్యానికి అన్ని రకాల ఆహార పదార్థాలు ముఖ్యంగా ఈ ఆరోగ్యంగా ఉండడం కోసం ఆహార పదార్థాలలో రకరకాల కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, లిపిడ్స్ కానివ్వండి, విటమిన్లు కానివ్వండి, అదేవిధంగా మినరల్స్ నీరు రకరకాల పదార్థాలు ఉంటేనే ఈ సంపూర్ణమైనటువంటి ఆహారం. మరి ఇలాంటి అన్ని పోషక పదార్థాలు ఆహారం మన యొక్క శరీర నిర్మాణానికి ఆరోగ్యానికి చాలా అవసరం అన్నమాట. మనం గోధుమ బియ్యం పప్పుదినుసులు మరియు రకరకాల ఆకుకూరలు అదేవిధంగా పాటు మాంసం చేపలు తర్వాత గుడ్లు ఆహారం దాటిస్తుంటాం. మరి ఇటు మొక్కల నుంచి వచ్చినటువంటి ఉత్పత్తుల్ని ఇటు జంతువుల నుంచి వచ్చినటువంటి రకరకాల ఉత్పత్తులు మనం ఆహారం దాటిస్తుంటాం. కొంతమంది పూర్తిగా శాకాహారులు అయినప్పుడు వాళ్ళు పూర్తిగా మొక్కల నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలపై ఆహారంగా అదేవిధంగా కొందరు మాంసాహారాలు మాంసాహారాలను కూడా రెండు రకాల పదార్థాలు ఇట్లా ఇటు మొక్కలు మొక్కల నుంచి వచ్చినటువంటి ఇటు జంతువులు జంతువుల నుంచి వచ్చినటువంటి మాంసాలు కానివ్వండి, ఇటు కానివ్వండి, మరి చేపలు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఆహారంలో మరి జనాభా పెరుగుదలకు తగినట్టుగా ఆహార ఉత్పత్తి అవసరం. చూడండి మేము గమనిస్తూనే ఉన్నారు, మనకు స్వాతంత్రం రాకముందు దాదాపుగా 20 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు దాదాపుగా 120 కోట్ల. అంటే చూడండి దాదాపు 70 సంవత్సరాల్లోనే 70 సంవత్సరాల్లోనే ఇన్ని కోట్ల జనాభా పెరిగింది. మరి ఒక భారతదేశ జనాభా మాత్రమే మనం గమనిస్తున్నాం, కానీ ప్రపంచ జనాభా కూడా అదే విధంగా. మరి జనాభా పెరిగినట్టుగా ఈ భూమి ఉన్నటువంటి భూమి విస్తీర్ణం మాత్రం అదే ఉంది. మరి భూమి విస్తీర్ణం ఏమో పెరగడం లేదు, జనాభా మాత్రం ఏ విధంగా పెరిగింది. మరి మార్క్స్ చెప్పినట్టుగా జనాభా అంగశ్రేణిలో పెరిగితే గుణశ్రేణిలో పెరిగితే ఈ ఆహార పదార్థాలేమో అంతశ్రేణి అంటే ఇది తక్కువ మోతాదులో ఆహార ఉత్పత్తులు జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతాము. ఒక జంటకి ఇద్దరు పిల్లలు ఇద్దరికి నలుగురు ఇది నలుగురు పదకాలి జనాభా అనేది విపరీతంగా పెరుగుతున్నాము. ఈ పెరుగుతున్నటువంటి జనాభాలో తగ్గట్టు ఆహార ఉత్పత్తి కూడా పెంచవలసినటువంటి అవసరం మన యొక్క విద్యావంతులైనటువంటి అదేవిధంగా ఆహార ఉత్సవం మొక్కలపై జంతువులు ఆధారపడి తెలుస్తా ఉన్నాయి, మొక్కల మీద జంతువులు ఆధారపడి మరి మొక్కల్ని ఆహారంగా తీసుకుని మొక్కల నుంచి వచ్చినటువంటి ఆకులు కానివ్వండి, అది ధాన్యాన్ని కానివ్వండి, పండ్లను కానివ్వండి, ఇట్లా మొక్కల నుంచి అనేక రకాల ఉత్పత్తులు ప్రొడక్ట్ అవుతా ఉన్నాయి.
మరి వాటిని ఆహారంగా తీసుకొని ఈ జంతు జాలాలు నివసిస్తా ఉన్నాయి. మరి జంతు జాలాలు నివసించాలండి, మొక్కలు అనేవి ఆరోగ్యంగా వేపుక పెరగాలి. మొక్కలు పెరిగినప్పుడే ఆ మొక్కల్ని గ్రహించినటువంటి జంతువులు ఇటు ఆరోగ్యంగా జీవిస్తాయి. మరి ఇటు మొక్కలు ఉత్పత్తి తగ్గిపోయి మొక్కలు పెంపకం అనేది ఉత్పత్తి ఆగిపోతే ఇటు జంతువుల యొక్క జీవరాశి కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆహార గొలుసు అనేటువంటి పాఠశాలలో మీరు పూర్తిగా తెలుసుకోబోతారు. అదేవిధంగా ఈరోజు మనం పాఠశాల విషయాన్ని చూస్తే ఈ జనాభా పెరుగుదల అనేటువంటిది ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది గమనించే ఉదాహరణకి చిన్న కుటుంబానికి అంటే నలుగురు వికాసినటువంటి కుటుంబానికి నెలకి సుమారు 50 కిలోల ధాన్యం అనేది అవసరం. ఈ 50 కిలోల చొప్పున ఒక సంవత్సరానికి మనం లెక్కిస్తే దాదాపు 600 కిలోల ఆహార ధాన్యాలు వస్తాయి. మరి ఈ 600 కిలోల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవసరమైనటువంటి నెల సుమారు 1.4 నెల దాకా. మరి ఒక కుటుంబానికి 1.4 చదరపు కిలోమీటర్ మేర అంటే కొన్ని లక్షల కుటుంబాలు ఈ భూమి మీద నివసిస్తా ఉన్నాయి. మరి రోజురోజుకి జనాభా పెరిగిపోతుంది, కుటుంబాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. మరి కుటుంబ సంఖ్య కుటుంబాల సంఖ్య పెరిగినట్టుగా భూమి విషయాన్ని పెరుగుతుందా? ఇప్పుడున్నటువంటి భూగోళం ఇంకా పెద్దగా అవుతా ఉందా? ఇంతున్నటువంటి భూగోళం ఇంకా పెద్దగా పెరిగిపోయే అవకాశం ఉందా? లేదు. మరి ఈ పరిస్థితుల్లో జనాభా విస్తరణ జనాభా అధికమంలో పెరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం దృష్టి పెట్టుకుంటే జనాభా పెరుగుదలకు తగిన విధంగానే ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెంచవలసిన ఆవశ్యకత. మరి జనాభా పెరుగుదల ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది, అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెంచాల్సిన అవసరం మన మీద ఉంది. మరి ఇక్కడ ఆర్థిక సమయం ప్రకారం వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి ప్రకటన ఈ సందర్భంగా మనం పరిశీలించినట్లయితే ఈ ప్రకటనలో మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం దశాబ్ద కాలంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎలా ఉంది, మరి అదే దశాబ్ద కాలంలో మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో జనాభా పెరుగుదల అనేది ఎలా ఉంది, జనాభా పెరుగుదల అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉందా అనేటటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా పరిశీలించాలి. కాబట్టి ఇప్పుడు మనము మన వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు మనకు మన పాఠ్య పుస్తకంలో మనకు సూచించినటువంటి పట్టిక ఈ సందర్భంగా పరిశీలిస్తాం. పట్టిక పట్టికను మీరు ఇస్తారా? సార్ పట్టిక సార్ మరి పని మీద ఉన్నట్టు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ పట్టికను మనం పరిశీలిద్దాం. ఈ పట్టికను కనుక మీరు పరిశీలించినట్టయితే చూడండి, 1991 సారీ 1961 సార్ పట్టికను ఇస్తున్నారా? హలో సార్ పట్టిక తీసుకున్నారా? డియర్ సార్ ఓకే, పట్టికను పెద్దగా చేద్దాం. మనం పట్టికను చాలా విస్తృతంగా పెద్దగా చేసి పరిశీలన చేసినట్టయితే పట్టికను పెద్దగా చూపించండి. కంప్యూటర్ మహాశయ పట్టికను పెద్దగా చూపించండి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి
ఈ పట్టికని కనుక మనం పరిశీలించినట్టయితే 1961 1971 ఈ టైంలో దాదాపుగా జనాభా పెరుగుదల 2.4% ఉంది. అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయానికి వస్తే 2.83 ఉంది, 83% ఉంది. మరి ఇక్కడ ఈ జనాభా పెరుగుదల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల రేట్ అనేటటువంటిది 1.18గా ఉంది మొదటి టైంలో పరిశీలించినట్టయితే. అదేవిధంగా 1971 దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల మనం యొక్క శాతాన్ని గమనించినట్టయితే 2.23 ఉంది. అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి శాతం చూస్తే 1.8 ఉంది. పెరుగుదల రేటు జనాభాతో వేరీ చేస్తే 0.80 రేటు పెరుగుదల ఉంది. అదేవిధంగా 1921 1991 ఈ దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల రేటు 2.16 ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.13% గమనిస్తున్నాం. ఇక్కడ పెరుగుదల రేటు 1.45% రేట్ ని మనం ఇక్కడ గమనిస్తాం. అదేవిధంగా 1991 2001 1.95% జనాభా పెరుగుదల రేటు ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అందులో సగంగానే మనం చూస్తున్నాం. 1.1% ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంది. ఇక్కడ పెరుగుదల రేటు 0.56%. అదేవిధంగా చివరి లైన్ కనుక మనం పరిశీలన చేసినట్టయితే 2001 2011 జనాభా పెరుగుదల రేటు 1.65% ఉంది. మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.03 ఉంది. ఈ పెరుగుదల రేటు విషయానికి వస్తే 0.62 పెరుగుదల రేటు మనం ఇక్కడ గమనిస్తాం. మరి ఇక్కడ ఈ పట్టికని కనుక గమనించినట్టయితే మనం తెలిసిన విషయాన్ని ఒకసారి మనం నెంబర్ వేసుకుంటే ఇక్కడ జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి సరిగా లేదని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. మరి ఇక్కడ ఈ పట్టిక మనం పూర్తిగా గమనించినట్టయితే ఇక్కడ 4 లైన్ కింద మీరు గమనించినట్టయితే చూడండి, 1.95% జనాభా పెరుగుదల ఉంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.11గా ఉంది. అంటే ఈ జనాభాలో ఆహార పెరుగుదలలో జనాభా పెరుగుదలలో 0.56% అంటే జనాభాకు వారిలో సగానికి సగంగా తగ్గినటువంటి ఆహార ఉత్పత్తిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ జనాభా పెరుగుదలలో ఉన్నటువంటి ఈ 2వ గడ్డో కింద మనం గమనించినట్టయితే దీనిలో ఏ ఒక్క సెన్సార్ ఓకే అంటే ఇక్కడ మనకి ఈ పట్టికను మనం గమనించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేటటువంటిది సరిగా తగ్గడం లేదు. జనాభా విస్ఫోటం అనేది జనాభా పెరుగుదల అనేది బాగా జరుగుతుంది. మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి అదే నిష్పత్తిలో పెరగడం లేదు. మరి ఈ 1991 2001 దశాబ్దంలో మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి సగమే జరిగింది కాబట్టి దీని ఫలితంగా చదువు అనేది జనాభా పెరుగుదలకు తగిన విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జనాభా సరిపడ ఆహారం దానికి అనేక రకాలైనటువంటి వాతావరణం కావచ్చు, వర్షభాగం కావచ్చు, కారణాలు ప్రత్యేకమైనటువంటి జరగకపోతే మరి మనిషి జనాభా అనేటటువంటిది ఆహారం లేక అలాంటి మరి ప్రపంచ దేశాలు ఇతర దేశాలు ఆహారాన్ని ఆహార వస్తువుల్ని దిగుమతి చేసుకోవాలి అవసరం ఆవశ్యకత. మరి ఇతర దేశాల్లో కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు వస్తే ఆహార ధాన్యం మనం దొరక ఆహారాలని ఆహారం అల్లాడుకోవడానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి లేక ఆ ధాన్యం రేటు ఎప్పుడైతే కాబట్టి ఈ జనాభాగా ఆహారం ఈ ఆహార ఉత్పత్తి పెరగడానికి కావాల్సిన సందర్భంగా పాటించాలని చెప్పేసి మరి ఆహార ధాన్యాల మీద ఆవులు కానీ ఈగలు మేకలు కోళ్ళు వివిధ రకాల జీవరాశులు వివిధ రకాల పాలు ఇట్లా రకరకాల పెంపుడు జంతువులు కూడా అదేవిధంగా అడుగులు వారు
మనం ఆశించినటువంటి అటవీ ఉత్పత్తి అదే అభివృద్ధి చేసినటువంటి ఈ హైబ్రిడ్ సంకర జాతి విత్తనాలు వ్యవసాయంలో ఎక్కువ మొత్తంలో పంట దిగుబడి సాధించడానికి అదేవిధంగా కలుపు నివారణ ఈ దిగుబడి బాగా ఉండాలంటే కలుపు మొక్కలు కూడా మొక్కలు మన యొక్క పంట మొక్కలు కలుపు మొక్కలు మరి కలుపు మొక్కలు బాగా ఉంటే ఆయన వేసినటువంటి రకరకాల ఎరువులు పోషక పదార్థాలు రకరకాల ఈ కలుపు మొక్కలే గ్రహించుకోవాలి ఎంత ద్వారా గ్రహించి అవి వేరుగా పెరిగే అవకాశం మరి పంట మొక్కలతో పాటుగా ఈ కలుపు మొక్కలు మరి ఎరువులు ఎంత షేర్ చేసినట్టు మన పంట మొక్కలతో అందవలసినటువంటి ఎరువులు అందక అవి ఎంతగా పెరిగే అవకాశం లేదు అదేవిధంగా కలుపు మొక్కలు అనేటటువంటిది మనం వాటిని తొలగించకుండా అలా పంట మొక్కలు పంట మొక్కల కంటే కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి ఏపుగా పెరిగి ఈ పంట మొక్కలకి పూర్తిగా వాటిని మూసేస్తాయి నీడలు చేసేట్టుగా మూసేస్తాయి అంత ఎప్పుగా పెరుగుతాం మరి ఈ కలుపు మొక్కల్ని తీసేసినప్పుడు మరి సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి మన యొక్క మొక్కల యొక్క పంట మొక్కల యొక్క మొత్తాలు కలిపి ఫోటోసింథసిస్ లేదా కిరణ జన్యస్ జరిగే అవకాశం మీకు తెలుసు కిరణ జన్యస్ క్రియ మొక్కల యొక్క పత్రాలు మీద సూర్యకిరణాలు వేర్ల ద్వారా గ్రహించినటువంటి నీరు మరి అదేవిధంగా పత్ర రంధ్రాల ద్వారా వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ఈ సూర్యరశ్మి సమాజంలో చెరుకు విరి ఇక్కడ గోరూరిలో పత్ర యొక్క పత్రహరితలో పిండి పదార్థం అనేది తయారై ఈ క్రియని మనం కిరణజన్య అనేది అంటాం ఇలా కిరణజన్య సేవిక్రియ బాగా జరగాలంటే సూర్యశ్రు బాగపడాలి సూర్యశ్రు బాగపడాలంటే ఇక్కడ పంట మొక్కల నుంచి జరిగింది అదేవిధంగా వాతావరణం కూడా సరిగా అనుభూతి బాగా ఉండదు మరి వాతావరణం నేను పూర్తి వర్షాలు నీరు ఆశ్రయించాలి అదేవిధంగా పూ దశలో ఉన్నప్పుడు చలికాలం స్టార్ట్ పూలన్నీ కూడా కలిపే అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ వాతావరణం అనేటటువంటి ఈ పంట దిగుబడికి ప్రభావం చెందుతుంది అదేవిధంగా నేల స్వభావం మరి ఇక్కడ గర్భనేలలు బంద నేలలు నల్లరేగడి నేలలు చెలక నేలలు ఇంకా రకరకాల భూములు మరి ఇక్కడ నేల స్వభావం బట్టి నేలలో ఉన్నటువంటి రకరకాల పోషక పదార్థాలు బలవంతమైనటువంటి బలవర్ధకమైనటువంటి నేల అందులో దిగుబడి కూడా బాగా తేలికపాటి నేలలు అందులో సరైనటువంటి పోషక పదార్థాలు లేని నేల దిగుబడి అనేది మన ఆశం నేల స్వభావం కూడా అంద నేల చాల స్వభావం లేదా తటస్థంగా ఉన్నటువంటి మరి తటస్థంగా ఉన్నటువంటి నేలలకి ఆహారం పంట దిగుబడి బాగా అమ్ల స్వభావం చాలా స్వభావం పిహెచ్ 7 కంటే మరీ తక్కువ ఉన్న మరీ ఎక్కువ ఉన్న నేలలో కాబట్టి నేల స్వభావం అనేటువంటి కూడా చాలా ముఖ్యమైన చెప్పేసి ఈ సందర్భంగా మనం పంట దిగుబడి అవసరం అదేవిధంగా పంట కాలం అదేవిధంగా ఋతువులు మరి కొన్ని రకాలైనటువంటి పంటలు పంటలు ఖరీఫ్ కొన్ని రకాలైనటువంటి పంటలు రబీ ఈ పంట ఋతువులు గమనించి వేసేటటువంటి కొన్ని ఉంటాయి పుచ్చకాయలు అవి కూరగాయలు ఏ సీజన్ లో వేయాల్సినటువంటి పంటలు అవసరం అధిక మరి ఈ సందర్భంలో మనం ఉదాహరణగా మొక్కజొన్న పంట దాన్ని చూపించినటువంటి రకాల కారణాల పరిశీలన రెండో పట్టికలో మనం పరిశీలిద్దాం ఈ పట్టికను మనం పరిశీలించి మొక్కజొన్న దిగుబడిలో ఎరువుల యొక్క ప్రభావం ఏంటి మరి మనం కలుపు తీగ నివారణ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి ఎరువులు సక్రంగా ఉపయోగించుకుంటామని నీరు మరి చక్కగా సీజన్లో అందడం వల్ల ఎంత దిగుబడి వచ్చింది తెలుసుకుంటాం
రెండో పట్టికని మీరు ఈ సందర్భంగా ఆశిస్తూ మరి చేస్తా రెండో పట్టికని మీరు ఇక్కడ చూపించిన శాస్త్రం ఉంది రెండో పట్టికని మీరు గమనించినట్టయితే చూడండి ఇక్కడ మొక్కజొన్న పంట మీద ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కారకాల ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ మొక్కల్ని నాటే కాలం వర్షాలు పడిన ఒక నెల తర్వాత వేస్తే 3400 కిలోగ్రాములు ఒక హెక్టార్కి రావడం గమనించాం. ఒక నెల తర్వాత వేస్తే అదే వర్షం పడిన వెంటనే కనుక మనం ఈ జొన్న మొక్కల్ని కనుక వేసినట్టయితే మొక్కజొన్న పంటను కనుక వేసినట్టయితే 5830 కిలోగ్రాములు ఒక హెక్టార్ నుంచి దిగుబడి రావడం మనం గమనిస్తున్నాం. ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు సుమారుగా, మన పద్ధతుల్లో చెప్పాలంటే 2.5 ఎకరాలు సుమారుగా. ఇక్కడ మరి ఒక హెక్టార్ లో అంటే 2.5 ఎకరాలు 5830 కిలోగ్రాములు దిగుబడి వర్షం పడ్డ వెంటనే మనం ఆహార ధాన్యాలు ఉత్పత్తి రావడం గమనిస్తాం. ముఖ్యంగా మొక్కజొన్నలు, ఈ మొక్కజొన్నలు మరి వర్షాలు ఒక నెల తర్వాత పడిన తర్వాత మనకి గమనించినట్టయితే ఫస్ట్ నెల వర్షాలు పడ్డ నెల తర్వాత వర్షం పడిన వెంటనే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించింది 2430 కిలోలు వర్షం పడిన వెంటనే ఈ మొక్కజొన్న విత్తనాలు నాటడం వల్ల అధిక దిగుబడి పొందినట్టుగా మనకి పట్టికలో మనం గమనిస్తా ఉన్నాం. మొదటి వరుసలో ఉన్నటువంటి ఈ లైన్ లో మనం గమనించినటువంటి అంశం ఏంటి, 2430 కిలోగ్రాములు లాభం అనేది రైతు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం. కాబట్టి వర్షం పడిన వెంటనే మనం విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు నాటవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నిర్ణీత స్థలంలో పెంచినటువంటి మొక్కల సంఖ్యను కనుక గమనించినట్టయితే మొక్కలు హెక్టార్కు 39600 నాటాడు రైతు, అప్పుడు 4100 కిలోగ్రాములు ఒక హెక్టార్కు దిగుబడి వచ్చింది. అదేవిధంగా మొక్కలు హెక్టార్కు 19800 మొక్కలు నాటాడు, అంటే మొక్కల సంఖ్య తగ్గిపోయింది. తగ్గినప్పుడు ఎక్కువ దిగుబడి వచ్చింది చూడండి, అంటే దగ్గర దగ్గర మొక్కలు నాటినప్పుడు ఏమో 4100 వచ్చింది, దూరం దూరంగా మొక్కలు నాటినప్పుడు 5130 కిలోగ్రాములు వచ్చింది. అంటే సుమారుగా 4100 కిలోగ్రాములు హెక్టార్కు అధిక దిగుబడి మొక్కలు దూరం దూరంగా నాటడం వల్ల ఈ రెండవ లైన్ లో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా కలుపు తీయడం, ఒకసారి కలుపు తీసినప్పుడు 4040 కిలోగ్రాములు వచ్చింది, అదేవిధంగా రెండు సార్లు కలుపు తీసినప్పుడు చూడండి 5200 కిలోగ్రాములు హెక్టార్కి ఈ మొక్కజొన్న ఉత్పత్తి సాధించింది. అంటే సుమారుగా 1160 కిలోగ్రాముల లాభం అనేది రెండు సార్లు కలుపు తీయడం జరిగింది. రెండు సార్లు కలుపు తీయడం వల్ల 1160 కిలోగ్రాముల మొక్కజొన్నల ఉత్పత్తి ఇచ్చినప్పుడు 4600 కిలోగ్రాములు అంటే 90 కిలోగ్రాములు అధిక దిగుబడి ఫాస్ఫరస్ చేయడం వల్ల జరిగింది. మరి నైట్రోజన్ లేకుండా అయితే 4320 వచ్చింది. మరి నైట్రోజన్ మరి ఇచ్చినప్పుడు నైట్రోజన్ అంటే యూరియా ఎరువు వేసినప్పుడు 4900 గ్రాములు వచ్చింది, అంటే 580 కిలోగ్రాముల ధాన్యాన్ని అధిక దిగుబడిని రైతు సాధించడం జరిగింది. ఈ పట్టికను మనం పరిశీలించడం ద్వారా మనకు తెలిసిన అంశం ఏంటంటే సరైనటువంటి పంట కాలము, కలుపు తీత, పోషక పదార్థాలు అందించినప్పుడు అధిక దిగుబడి, అధిక ఉత్పత్తి, మొక్కజొన్న ఉత్పత్తి సాధించినట్టుగా ఈ పట్టిక ద్వారా గమనిస్తుంది. కాబట్టి మరి మనం పొలంలో కూడా అధికగా మనం ఇక్కడ గమనించినటువంటి అంశం ప్రకారం వర్షాలు పడిన వెంట మొక్కలు నాటాలి, కలుపులు సక్రంగా తీయాలి, అదేవిధంగా పోషక పదార్థాలు కూడా మనం వాడవలసిన అవసరం ఉంది. మరి అలాంటప్పుడే సరైనటువంటి అధిక మొక్కజొన్న ఉత్పత్తి కానివ్వండి, ఏ పంట ఉత్పత్తి అయినా మనం సాధిస్తాం. దిగుబడి కోసం ఈ పట్టిక తొలగించండి. అధిక దిగుబడి ఏ మార్గాలపై వ్యవసాయం ఆధారపడి ఇప్పుడు ఆహార ధాన్యాలు అధిక దిగుబడి వ్యవసాయ పరిశ్రమలు పాటిస్తారు. జనాభా పెరిగిన
Thank you, sir.